శ్రీవారి ఆలయంలోని బూందీ తయారీ పోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. బూందీ తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం ధాటికి పోటులో భారీగా పొగలు అలముకున్నాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈవో సాంబశివరావు. అగ్ని ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదన్నారు ఆయన. భక్తులకు ఆటంకం లేకుండా నిరంతరాయంగా లడ్డూ సరఫరా చేస్తామన్నారు. పైన చాలా పైన గాలి రెండు పైకి తిరుమలలో ఆలయం బయట ఉన్న బూందీ పోటులో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని మూలాన బూందీ ప్రొడక్షన్ ఒక 2 నుంచి 3 గంటలు ఆగటం జరుగుతుంది. బట్ దీనివలన భక్తులకు ఇచ్చే ప్రసాదానికి కానీ లడ్డు కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మన దగ్గర కావాల్సినంత రిజర్వ్ స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే పైన కొంత నెయ్యి అది పేరుకుపోవటం వలన ఫైర్ పై వరకు కూడా ఎక్స్టెండ్ అయింది. దాన్ని వెంటనే మన వాళ్ళంతా కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ కూడా ఇంకో 2 గంటల్లో దాదాపు పూర్తిగా రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. కాకపోతే దీని ద్వారా ఏంటంటే మన బూందీ పోర్టులో ఉన్న ఎగ్జాస్ట్ సిస్టమ్ కానీ క్లీనింగ్ సిస్టమ్ కానీ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ కానీ ఇప్పుడున్న ఎడిక్యుయేట్గా లేదు. ఇంకా కూడా దాంట్లో మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయడంతో పాటు ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి ఇట్లాంటివి మున్ముందు జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము.